ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా స్పెషల్ గెస్ట్ వంశీ పైడిపల్లి గారికి, గోపి గారికి, కేఎస్ రామారావు గారికి, అనిల్ శంకర్ గారికి థ్యాంక్స్. అంటే మొన్న ఎమోషనల్ అయిపోయిన ప్రభావం కంగారు పడద్దు. బట్ అదే చెప్పాను కదండి, మొన్న 2012 తర్వాత హిట్లు పలకరించిన మానేసి చాలా రోజులైంది. దాని తర్వాత నుంచి 13, 14, 15, 16 ఈసారి నమ్మదే అనుకుంటూ ఉన్నాను. ఫైనల్గా 2021 ఈసారి నమ్మదే అయింది. అంటే ముందుగా విజయ్ గురించి అండి, అంటే చాలామంది తెలియదు, ఇది ఒక పర్సన్ చెప్పారు, విజయ్ కూడా తెలియదు అనుకుంటా. సినిమా అయిపోయిన తర్వాత, సినిమా స్టార్ట్ అవ్వకముందు 2019 అండి, మహర్షి తర్వాత మంచి సినిమాలు చేద్దాం, ఇంకా సినిమాలు కంగారు పడి చేయకూడదు, కంటెంట్ కోసం వెయిట్ చేస్తుంటాం. విజయ్ వచ్చాడు, విజయ్ వచ్చి కట్ చెప్పాడు, అంతా బాగుంది, ఫెంటాస్టిక్గా ఉంది, సార్ చేద్దాం అంటే నేను ఒకటే క్వశ్చన్ అడిగా. అంటే ఆయన వెంకట్ గారికి, ఆయనకి ఇద్దరికి చెప్పింది ఏంటంటే, సార్ ఇది మనం రేపు ఒక పోలీస్ ఆఫీసర్ కానివ్వండి, ఒక లాయర్ కానివ్వండి, ఒక జడ్జ్ కానివ్వండి, ఎవరిని వచ్చి సినిమా చూస్తే వాళ్ళ చట్టాల గురించి మనం అన్ని కరెక్ట్గా చెప్పాలండి, ఇంత రీసెర్చ్ చేసి ఎక్స్టెన్షన్ అంటే బాగా రీసెర్చ్ చేసి చేయాలండి. అంటే వాళ్ళిద్దరూ 6 మంత్స్ అదే పనిలో ఉండి ఎక్కువ రీసెర్చ్ అండి, అంటే మీకు ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది, చాలామంది చెప్పారు ఎంత రీసెర్చ్ చేశారండి. ఎందుకంటే మొన్న మా ఒక షో వేస్తే ఒక పోలీస్ ఆయన వచ్చారండి, ఆయన చూసి ఎంత రీసెర్చ్ చేశారండి, ఇంత చాలా బాగా చెప్పారండి, అసలు టూ అదే మేము ఒక సెక్షన్ గురించి చెప్పామండి, చాలా బాగా చెప్పారండి, ఇంత రీసెర్చ్ చేశారండి. సో ముందుగా మీ ఇద్దరు హార్డ్ వర్క్ అండి, అంటే కథ ముందు నుంచే మీరు అంత కష్టపడి దాన్ని ఇష్టపడి చేసిన వెంకట్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ మొన్న కొంచెం డల్గా ఉన్నాడు, ప్రెస్ రిలీజ్ అయింది, బాగుంది సినిమా, అందరూ ఉంది, మీ అందరూ పార్టీ చేసుకుంటే నేను డల్గా ఉన్నాడు. ఎందుకంటే 10 సినిమాలు చేంజ్ చేసాడు, 9 చెక్కులు వచ్చినాయంటే ఇంకొక చెక్క రాలేదంటే. సో అంటే ఒక సినిమా బాగుంటే, అంటే సినిమా బిఫోరే ట్రైలర్ తోటే ముగ్గురు ప్రొడ్యూసర్ అప్రోచ్ అయ్యి నాకు ఫోన్ చేశారు, చాలామంది ఫోన్ చేసి బా ప్రొడ్యూసర్ మన కోసం చేస్తాను అనుకుంటే అసలు విజయ్ గురించి చెప్పండి అని మొదలుపెట్టారు. అంటే వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండి. అంటే ఒక చిన్న అంటే చాలామంది ఇందాక చెప్తున్నాను కదా, 2019లో ఈ సినిమా అనుకున్న తర్వాత డిసెంబర్ ఆ టైంలో ఒక ఆయన అన్నారు ఈయనతో, అంటే పేర్లు ఎందుకు కానివ్వండి, ఏంటంటే నువ్వు పెద్ద సినిమా తీస్తావు అనుకున్నాను, పెద్ద స్టార్తో సినిమా చేస్తాను, చిన్న సినిమా అసలు ఫ్లాప్లో ఉన్న హీరోతో సినిమా తీస్తున్నావు ఏంటని. ఆయన అప్పుడు ఒకటే అన్నాడు, సినిమాలో కంటెంట్ ఉండాలి, ఆర్టిస్టుల కంటెంట్ ఉండాలి, వాళ్ళిద్దరిని రెండు ఉంటే ఎవరు ఆపలేరు, సినిమా పెద్ద హిట్ అవుతుందని. సో చిన్న సినిమా చేసి పెద్ద హిట్ కొట్టాడు మా విజయ్, థ్యాంక్ యూ. అందరూ నన్ను ఒక కామెడీ యాంగిల్లో చూస్తుంటే కాదు నువ్వు మీరు ఎలాగని, అంటే ఇప్పుడు కామెడీతో సక్సెస్ రావటం వేరండి, సీరియస్ సినిమా చేసి సక్సెస్ కొడుతుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ ముఖ్యంగా దేవి గారు, మేము కెవ్వు కాక బ్లేడ్ బాబుజీ రెండు సినిమాలు యాజ్ అ డైరెక్టర్గా ఆయనతో వర్క్ చేయడం జరిగింది. బట్ ఈ సినిమాలో ఒక ఫాదర్ ప్లస్ ఆయన సినిమాలో ఆయన పేరు కూడా సచ్చినారాయన, మా ఫాదర్ పేరు వచ్చేటప్పటికి నాకు ఎందుకో కొంచెం కనెక్ట్ అయ్యి బాగా కనెక్ట్ అయ్యాను. చాలా పర్ఫార్మ్ అంటే అంటే మీరు మంచి డైరెక్టర్ తెలుసు కానీ ఎంత పర్ఫార్మర్ మీలో ఉన్నారని తెలియదు దేవి గారు, చాలా బాగుంది. అంటే ఎక్స్పెషలీ అంటే ఏడిపించే సీన్ ఎమోషన్ మీరు మా మదర్ క్యారెక్టర్ చేసిన ప్రమోదిని గారు ఇద్దరు అంటే ఎంత బాగా చేశారంటే ఆ మూడ్ అంతా కంటిన్యూ అయింది. ఇవాళ సినిమా బయటకు వచ్చి అందరూ పేరెంట్స్ బాగా చేశారండి, బాగున్నారండి, అంటే ప్రతి ఒక్కళ్ళు యాక్ట్ అయ్యారండి, హరీష్ కానివ్వండి, లేకపోతే ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో ఎందుకు చక్రపాణి గారు కానివ్వండి, వినయ్ వర్మ గారు కానివ్వండి, ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు ఉండదు, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు ఇష్టపడి ఈ సినిమా కష్టం అంటే డైరెక్టర్ మీద ప్రేమో లేకపోతే కథ మీద ప్రేమో దేని మీద తెలియదు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ సినిమా చాలా సిన్సియర్గా ఇందాక అబ్బు రవి గారు చెప్పినట్టు అందరూ సరెండర్ అయ్యి, నేను ఒక్కనే కాదండి, ప్రతి యాక్టర్స్ ప్రతి టెక్నీషియన్స్ అందరూ సరెండర్ అయ్యి ఈ సినిమా చేసాం. సో చాలా థ్యాంక్స్ అండి చోట ప్రసాద్ గారికి, అలాగే బ్రహ్మకట్లి గారికి, మా సిద్ధ అంటే ఎలా పడుకోబెట్టంటే ఇలా తిప్పేసి అలా తిప్పేసి మొత్తం కెమెరాలని ఎంత విచిత్రంగా మనుషులు పడుకోబెట్టచ్చో ఈ సినిమాలో మా సిద్ధు, ఒక మనిషిని ఎంత విచిత్రంగా హ్యాంగ్ చేయొచ్చు ఇలాంటివన్నీ మా సిద్ధ అండి. వీళ్ళిద్దరు ముందే అంటే ఒక 2 మంత్స్ ముందు నుంచి ఈ షార్ట్ చేయాలండి. ఎస్పెషలీ నాకు చాలా భయం ఉండేదండి సినిమా అంత చేయటం అంత ఎత్తైతే, ఒక షార్ట్ ముందు నుంచి చెప్తున్నాడు కథ చెప్తున్నప్పటి నుంచి విజయ్, 5-6 మినిట్స్ ఒక షార్ట్, 6 మినిట్స్ 1 సెకండ్ అండి ఒక షార్ట్, ఇంటర్వెల్ తర్వాత వస్తుంది, ఎవరు మాట్లాడరు, నేను వరలక్ష్మి ప్రియదర్శి అండ్ ప్రవీణ్ ఉంటాం, ఎవరు మాట్లాడరు, అందరూ ఒక అంటే రకర అంటే ఒక బాధ, ఒక ఆనందం, ఒక ఆవేదన, ఒక కోపం, ఒక ఏడుపు, ఇవన్నీ 6 ఎమోషన్లు చేయాలి.
సో అంటే నా భయం వేసింది, ఆరు నిమిషాలు హోల్డ్ చేయగలుగుతామా మనం, షార్ట్ బోర్ కొట్టేస్తుంది ఏమంటే. లేదండి మీరు డెఫినెట్గా బాగా చేస్తారు, మీరు డెఫినెట్గా మీలో ఆర్టిస్ట్ ఉంటారు, ఆర్టిస్ట్ బాగా పర్ఫామ్ చేస్తే డెఫినెట్గా ఆరు నిమిషాలు కదా, అరవై నిమిషాలు అయినా ఒకే షార్ట్లో కూర్చొని చూస్తారని చెప్పారు. సో అంటే నాకు ఒక అలాంటి ఎక్స్పీరియన్స్ అండి, ఒక సిక్స్ మినిట్స్ మన నన్ను నమ్మి ఒక షార్ట్ పెట్టి చేసేందుకు ఒక యాక్టర్గా నన్ను నమ్మాడు. సో వెరీ థ్యాంక్స్ విజయ్. అండ్ ఇది నాంది మీకు అందరికీ, అంటే మా ప్రొడ్యూసర్ గారికి, ఇంకోటి అండి సతీష్ గారి గురించి చెప్పాలి, డేరింగ్ అండి. అంటే ఫస్ట్ సినిమా చేసినప్పుడు జనరల్గా కమర్షియల్గా చేద్దాం లేకపోతే కొంచెం సేఫ్ బెట్ సినిమా చేద్దాం అనుకుంటారు, కానీ కథ బాగుంది అంటే ఒక ఇది ఈ సినిమా చూస్తుంటే ఇందాక ఆయన చెప్పినట్టు ఎడ్యుకేషనల్ ఫిల్మ్ కూడా అండి. దీంట్లో ఒక పాయింట్ కూడా చెప్పడం జరిగింది, ఎవరికి తెలియని పాయింట్. సో ఒక కామెడీ ఇమేజ్లో ఉన్న హీరోని తీసుకొచ్చి ఒక సీరియస్ క్యారెక్టర్ చేద్దాం, ఈయన మీద పెట్టి డబ్బులు పెడదాం, ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా అనుకున్న అనుకోకుండా ఆయన సినిమాని కథను నమ్మారు. సో ఇలాంటి టేస్ట్ఫుల్ సినిమాలే తీయండి సార్, డెఫినెట్గా మనం ఇలాంటివి చేయండి. అంటే కొత్తగా చేస్తే అంటే దీనికి ఇప్పుడు మామూలు పేరు రాలేదు, ప్లస్ ఈ బాధ్యత మీరు కాపాడుకునే బాధ్యత కూడా మీకు చాలా గట్టిగా ఉంది, నాకు కూడా ఉంది. ఎందుకంటే హిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళు దగ్గర పెట్టుకుని కష్టపడి నా ఇంకా 100% డెడికేషన్ తోటి హ్యావ్ టు డూ మోర్ వర్క్, కొంచెం టైం తీసుకుని చేస్తాను. అండ్ ముఖ్యంగా ప్రెస్ వారండి, 9:30కి 9:00 ప్రసాద్ ఐమాక్స్లో షో పెట్టిన తర్వాత 10:30కి ఫోన్ చేసి చాలామంది సినిమా మొత్తం చూసాక చేద్దాం అనుకున్నాను అన్న, బట్ ఆగలేకపోయాం చేశారండి. చాలామంది దాదాపు 30-40 కాల్స్ అండి, ఫస్ట్ ప్రెస్ వాళ్ళు ఫోన్ చేశారు అండ్ ఈ సినిమా హిట్ అవ్వాలని. అంటే ప్రతి ఫంక్షన్లో నేను ప్రతిసారి హిట్ సక్సెస్ ఏదో ప్రీ రిలీజ్లో అందరూ ఏంటంటే ఈ సినిమా పాపం ఈసారన్నా కొడితే బాగుంటుంది, ఈసారన్నా కొడితే బాగుంటుంది అనుకున్నారు. బట్ ఈసారి మీరందరూ బాగా కొట్టాలని బాగా అంటే బాగా సపోర్ట్ చేశారు అండ్ బాగా రాశారు రివ్యూస్ కానివ్వండి అన్ని. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్, ఇలాంటి సినిమాని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ లాస్ట్ అండ్ నాట్ ఇది లీస్ట్ బట్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి, ఇండస్ట్రీ ఇందాక మంచి బైడిపల్లి గారు చెప్పినట్టు మాకే భయం వేసింది, ఫ్యూచర్ అర్థం లేదు. అంటే సినిమాలు 1 ఇయర్ అవుతుందా అంటే చాలామంది చెప్పటం ఏంటంటే ఇంకో 2 ఇయర్స్ కోలుకోదు ఇండస్ట్రీ, మర్చిపోవటం 2 ఇయర్స్ ఇండస్ట్రీ ఇలాగన్న పాయింట్లో నుంచి మళ్ళీ లేదా చూడంటే తెలుగులో వరుసగా సక్సెస్లు వస్తున్నాయని మిగతా అన్ని రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నారు. సో ముందుగా ప్రతి ఒక్క తెలుగు సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం షీ క్యారీడ్ ఇట్ ఆన్ షోల్డర్, ఇట్స్ ఫ్యాబులస్ వర్కింగ్ విత్ యువర్ లక్ష్మి. అండ్ డెఫినెట్గా ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు చేయాలి. అండ్ హరీష్ ఈసారి డెఫినెట్గా కాప్ కాకుండా మంచి రోల్ చేద్దాం, పాప ఆయనకి ఎప్పుడు కాప్ వద్దు వద్దు అనుకుంటే అదే రోల్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ ఆల్ ద యాక్టర్స్ అగైన్. థ్యాంక్ యూ.